ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోరని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. మామిడికాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు బియ్యం, సాల్ట్ రుచికి సరిపోయినంత మంచి నూనె, మినపప్పు పెద్ద చెంచాడు, ఆవాలు 1/4 టీ స్పూను, పచ్చిమిరపకాయలు 7-8 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకోవాలి, శనగపప్పు 1 టీ స్పూను, కరివేపాకు కొంచెం, 2 మిరపకాయలు 5-6 మిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకోవాలి, ఇంగువ కొంచెం దులపడానికి, పల్లీలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి కొన్ని, పసుపు చిటికెడు, 1 మామిడికాయ తీసుకుని 1 గ్లాస్ బియ్యానికి 1 మామిడికాయ తీసుకుని ఇలా చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. 1 గ్లాస్ బియ్యాన్ని 1.5 గ్లాస్ నీరు పోసి ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకో. మనము ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు తరుక్కున్నాం కదా, దీన్ని మిక్సీ జార్లో వేసుకుని వీటిని మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుందాం. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని, మరీ పుల్లగా అయితే 1 చాలు, పులుపు సరిగ్గా లేకపోతే 1.5 కాయని వాడుకోవచ్చు. దీన్ని వేడివేడి అన్నం మీద వేసేయాలి. అలా వేసేసి దాన్ని అన్నం మొత్తం కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు అది వేడెక్కాక దాంట్లో శనగపప్పు, మినప్పప్పు వేసి ఒకసారి వేయించాలి. శనగపప్పు మినప్పప్పు కొంచెం వేగుతున్నప్పుడు అందులో ఆవాలు వేసేసి 2 మిరపకాయలు కూడా వేసేయాలి. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి ఒకసారి వేగనివ్వాలి. అది కొంచెం వేగగానే ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి కూడా వేసి ఇంగువ ఒకసారి కలపాలి. అందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపోయినంత ఉప్పు వేసి ఇందాక మనం మామిడికాయ కలిపి పెట్టుకున్నాం కదా అన్నం, దాని మీద పోసేయాలి. ఇప్పుడు బాగా అన్నం అంతా కలిగి తిప్పాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ.